ఆర్థిక రంగంలో చంద్రబాబు హయాంలో కంటే ఎక్కువే అభివృద్ధి సాధించామని, అలాగే స్థూల ఉత్పత్తిలో 22 నుండి 1వ స్థానానికి, అలాగే తలసరి ఆదాయంలో 15 నుండి 9వ స్థానానికి చేరుకున్నామని, గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన సీఎం జగన్ అందించారని ఉంగుటూరు ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు, కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమ వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేశారు. ప్రజల దగ్గరికి వెళ్లే సమయం ఆసన్నమైందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందజేశామని, ఇటు రాష్ట్ర అభివృద్ధిని మెరుగుపరుస్తూనే అటు సంక్షేమంపై దృష్టి పెట్టిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ప్రజలకు చెప్పుకోవడంలో వైకాపా శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. వాసుబాబు గారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ జగన్ ఎందుకు కావాలంటే ఎందుకు కావాలని ఇవాళ ప్రజల ముందుకు మనం తీసుకెళ్లే నినాదం ఒకటి. రాష్ట్ర పనితీరు తరచుగా దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ఆరోగ్యం ద్వారా ప్రతిబింబిస్తుంది. ఆరోగ్యం ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సును కొలవడానికి తనిఖీ చేయబడినటువంటి మొదటి రెండు పారామితులు, ఆ పారామీటర్ ఆర్థిక వ్యవస్థ జిఎస్డిబీ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిని చూసుకుంటే వృద్ధి రేటు మరియు తలసరి ఆదాయం. 2019 చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా 19 వరకు ఉన్నప్పుడు జిఎస్డిబీ వృద్ధి రేటులో భారతదేశంలో ఈ రాష్ట్రం 22వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి రైతును కూడా జగన్ లాంటి నాయకుడు కావాలి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అలాగే పరిశ్రమలు తీసుకుందాం. 2019 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం వారి చంద్రబాబు నాయుడు గారి సమయపాలనలో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల వృద్ధి రేటు దేశంలో 22వ స్థానం ర్యాంకులో ఉంటే, ఈరోజు 21-22కే జగనన్న ఆధ్వర్యంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆకట్టుకునే విధంగా మరి 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి రోజున మనం చూస్తున్నాం. పేద పొడుగు వర్గాల బిడ్డలు కూడా డాక్టర్ కావాలంటే వాళ్ళందరికీ కూడా ఒకే ఒక ఆయుధం జగనన్న ఇచ్చినటువంటి ఆయుధం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని 17 మెడికల్ కాలేజీలు మరి ప్రత్యేకంగా శంకుస్థాపన చేసి అతి వేగంగా పునర్నిర్మాణం చేస్తూ ఈ రోజున ఇప్పటికే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం ప్రారంభించుకుని ఆ మెడికల్ కాలేజీలు 70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 11 కాలేజీలు ఎన్ని సీట్లు ఉన్నాయో ఈ రోజున 5 మెడికల్ కాలేజీల్లో ఈ పేద కోరుకుంటున్నారు. ఆ కోరుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరి మనసులో కూడా వాళ్ళకి మంచి జరగాలి, మంచి జరిగినటువంటి ప్రతి కుటుంబం కూడా జగనన్ను ఆశ్రయించాలని మేము అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైరెక్ట్గా మఠంలోకి నేరుగా ఎక్కడ లంచాలు కావలేకుండా మధ్యవర్తిగా అవసరం లేకుండా ముఖ్యమంత్రి గారు చేపట్టిన చక్కటి అవకాశాన్ని తెలియపరిచి ఉంది. వై నీడ్స్ ఏపీ జగన్ అనే కార్యక్రమం, అలాగే వై నాట్ 175, 175 స్థలాలు మనం ఎందుకు గెలవకూడదు అని చెప్పి నిన్నందుకు కూడా వెళ్ళి తప్పకుండా 175 స్థలాలు గెలవడానికి మా ముందు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈరోజు ఏర్పడి మరి ఏలూరు పార్లమెంట్ ఉన్నటువంటి మా ఏలూరు జిల్లా 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు పనులు గొప్పగా గెలవడం జరిగింది. మెజార్టీతో అంతకంటే గొప్పగా 7 స్థానాలు కూడా ఈ సత్యాలు తెలుసుకుని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా ఎంతకాలం ఉంటుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా సర్వతము కాబట్టి ఆస్కారం ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ చూస్తున్నాడు, పథకాలు పెట్టిస్తున్నాడు, మన పెద్ద భోజనం చూస్తున్నాడు, మన ఆరోగ్యం ద్వారా ఆలోచిస్తున్నాడు, మనకి ఇంటికి చేరవేసే మనకి ఇచ్చే డెలివరీ సెంటర్ నుంచి ఆలోచిస్తాం కాదు ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి.